కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఆంక్షలు కఠినతరం చేస్తున్నట్టు ఆర్డీఓ కాజావలి తెలిపారు. టాస్క్ ఫోర్స్ సమావేశం నిర్ణయం మేరకు ఉదయం 9 గంటల వరకు మాత్రమే నిత్యావసర వస్తువులు సరుకులు తీసుకునే అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. టాస్క్ ఫోర్స్ సమావేశ నిర్ణయం మేరకు ప్రతి ఒక్కరూ ఆంక్షలు పాటించాల్సిందేనని ఆయన పేర్కొన్నారు. డివిజన్లో ఉన్నటువంటి మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్తో పాటు ఇతర మండలాల్లో కూడా ఎక్కడైతే ఎక్కువగా యాక్టివ్ కేసులు ఉన్నాయో ఆయా ప్రాంతాలలో కంటైన్మెంట్ నిబంధనలను మరింత కఠినతరం చేయాలనే ఉద్దేశంతో మనము రేపు 3వ తారీఖు నుండి 9వ తేదీ వరకు ఈ కంటైన్మెంట్ మెజర్స్ను స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయాలని మొన్న జరిగినటువంటి డివిజనల్ టాస్క్ ఫోర్స్ కమిటీలో నిర్ణయించడం జరిగింది. దీనికి అనుగుణంగా రేపు అంటే సోమవారం 3వ తేదీ నుండి ఆ మరో మళ్ళీ వచ్చేటటువంటి ఆదివారం 9వ తేదీ వరకు అంటే వారం రోజుల పాటు ఈ యొక్క నిబంధనల్ని కఠినతరం చేస్తూ మనము ఈ యొక్క ఆర్డర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు దీనికి అనుగుణంగా ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు మాత్రమే ఎసెన్షియల్ కమోడిటీస్ అయినటువంటి అంటే నిత్యావసర సరుకులైనటువంటి ఈ యొక్క కూరగాయలు అదేవిధంగా కిరాణా అదేవిధంగా ఈ యొక్క వ్యవసాయ సంబంధిత షాపులకు మాత్రమే పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. దానితో పాటుగా పెట్రోల్ బంకులకు కూడా పర్మిషన్ ఇస్తున్నాము. అవి కూడా 6 నుండి 9 గంటల వరకు మాత్రమే వాటికి పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. మిగిలిన ఏ షాప్స్ కూడా ఆ 6 to 9 తెరవడానికి అవకాశం లేదు. 9 గంటల తర్వాత అన్ని షాప్స్ను క్లోజ్ చేయడం జరుగుతుంది. కేవలం మెడికల్ షాప్స్ మాత్రమే ఓపెన్గా ఉంటాయి. మిగిలిన అన్ని షాప్స్ కూడా క్లోజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కూడా ఏ ప్రాంతాలలో అయితే మనం కంటైన్మెంట్ నిబంధనలను స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తున్నామో ఆయా ప్రాంతాలలో ట్రాన్స్పోర్టేషన్ కూడా ఆపివేయడం జరుగుతుంది. అదేవిధంగా ఏపీఎస్ఆర్టీసీ బస్సెస్ కూడా మన యొక్క మచిలీపట్నం డిపో నుండి ఆ వారం రోజుల పాటు ఆపివేయాల్సిందిగా మనం డివిజనల్ టాస్క్ ఫోర్స్ కమిటీలో నిర్ణయం తీసుకొని తదనుగుణంగా ఆ యొక్క సంబంధిత అధికారులకు ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ ట్రాన్స్పోర్టేషన్ కూడా పూర్తి స్థాయిలో ఆపడం జరుగుతుంది. అయితే ఈ ట్రాన్స్పోర్టేషన్కు సంబంధించి ఏవైతే ఫుడ్ అదేవిధంగా వెజిటబుల్స్ మిల్క్ వంటి ఈ యొక్క నిత్యావసర వస్తువులను తెచ్చేటటువంటి వాహనాలకు మాత్రము తగిన పర్మిషన్తో మాత్రమే వాటిని అలౌ చేయడం జరుగుతుంది. ఈ యొక్క వాహనాలకు పర్మిషన్లు ఇచ్చేటటువంటి బాధ్యత మన యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ వారు తీసుకోవడం జరిగింది. ఎవరైతే కంపల్సరీగా నిత్యావసర సరుకులను అదేవిధంగా ఇతర ఎసెన్షియల్ కమోడిటీస్ను తెచ్చేటటువంటి వాహనాలకు మాత్రమే పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. అది కూడా పర్మిషన్ ఉన్న వాటికి మాత్రమే అలౌ చేయడం జరుగుతుంది. ఇంకా గవర్నమెంట్ ఆఫీసులు ఏవైతే ఎమర్జెన్సీ సర్వీసెస్ ఉన్నాయో రెవెన్యూ కానీ పోలీసు అదేవిధంగా మున్సిపాలిటీ ఈ యొక్క పంచాయత్ ఫైర్ ఇలాంటి ఎమర్జెన్సీ సర్వీసెస్ కొన్నిటికి మాత్రమే మేము ఆ ఆఫీసులు తెరుచుకోవడానికి పర్మిషన్ ఇస్తున్నాము. మిగిలిన ఆఫీసులన్నీ కూడా క్లోజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా బ్యాంక్స్కి వచ్చేసరికి బ్యాంకులు ఉదయం 7 గంటల నుండి 11 గంటల వరకు ఓపెన్గా ఉంటాయి. అయితే పబ్లిక్ మూమెంట్ 9 గంటల వరకే రిస్ట్రిక్ట్ చేస్తున్నాం కాబట్టి 7 గంటల నుండి 9 గంటల వరకు పబ్లిక్ సర్వీసెస్ వరకు కావాల్సినటువంటి సర్వీసెస్ బ్యాంకులు అందుబాటులో ఉంటాయి. 9 గంటల తర్వాత 9 నుండి 11 గంటల వరకు సంబంధిత బ్యాంక్ ఉద్యోగులు వారి యొక్క ట్రాన్సాక్షన్స్ ఏవైనా ఉన్నట్లయితే ఐడి కార్డ్స్ కంపల్సరీగా వాళ్ళు వేర్ చేస్తూ ఆ యొక్క ట్రాన్సాక్షన్స్ 11 గంటల వరకు చేసుకుని 11 గంటలకు తప్పనిసరిగా బ్యాంక్ క్లోజ్ చేయవలసి ఉంది. ఈ యొక్క నిబంధనలన్నీ కూడా ఎక్కడైతే కంటైన్మెంట్ మెజర్స్ మనము రిస్ట్రిక్ట్ చేయాలనుకుంటున్నామో అంటే స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నామో ఆయా ప్రాంతాలకు వర్తిస్తాయి. అవి కూడా ఎక్కడైతే ఎక్కువగా యాక్టివ్ కేసులు ఉన్నాయో ఆయా ప్రాంతాలలో మాత్రమే ఈ నిబంధనలు కఠినతరం చేయాలని మనము ఈ యొక్క మీటింగ్లో డిసైడ్ చేయడం జరిగింది. ముఖ్యంగా మన మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్తో పాటు మచిలీపట్నం రూరల్ మండలంలో కూడా ఎక్కువ కేసులు నమోదయ్యాయి. అదేవిధంగా ఎక్కువ యాక్టివ్ కేసులు కూడా ఉన్నాయి. ఇంకో రకంగా చూస్తే అటు అవనిగడ్డ ఏరియాలో చల్లపల్లి మండలము మరియు నాగాయలంక మండలాల్లో కూడా ఎక్కువగా యాక్టివ్ కేసులు ఉన్నాయి. కాబట్టి దీనికి సంబంధించి ఈ ప్రాంతాలలో చల్లపల్లి నాగాయలంక అదేవిధంగా మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్తో పాటు మచిలీపట్నం రూరల్ మండలం ఈ ప్రాంతాలలో ఈ యొక్క నిబంధనలను కఠినతరం చేయాలని ఈ యొక్క డివిజనల్ టాస్క్ ఫోర్స్ కమిటీలో మేము నిర్ణయించడం జరిగింది. ఒకవేళ వేరే ప్రాంతాలలో కూడా కంటైన్మెంట్ రిస్ట్రిక్ట్ చేయాలని అనుకున్నట్లయితే అక్కడ ఉన్నటువంటి మండల్ టాస్క్ ఫోర్స్ కమిటీ యొక్క డిసిజన్ ప్రకారం వారు కూడా నిబంధనలను కఠినతరం చేసుకోవచ్చని వారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతానికైతే మనము
ఇప్పుడేదైతే మనం మెన్షన్ చేశామో ఈ ప్రాంతాలలో నిబంధనలను కఠినతరం చేస్తూ రేపు వారం రోజుల పాటు రిస్ట్రిక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే ఈ నిబంధనలను పాటించకుండా ఉల్లంఘిస్తారో వారిపైన ఐపీసీ 188 సెక్షన్ ప్రకారము యాక్షన్ కూడా తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క ఆర్డర్స్ మన యొక్క డివిజనల్ టాస్క్ ఫోర్స్ కమిటీలో ఏవైతే డిసైడ్ చేసి తీసుకున్నామో ఈ ఆర్డర్స్ను స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయవలసిందిగా సంబంధిత అధికారులకు కూడా ఈ యొక్క ఆదేశాలు ఇచ్చి ఉన్నాము నిన్న టెలికాన్ఫరెన్స్ తీసుకొని. కాబట్టి ప్రజలందరూ కూడా వారి యొక్క ఆరోగ్యం దృష్ట్యా వారు ఆరోగ్యంగా ఉండాలని ఉద్దేశంతో మాత్రమే ఈ యొక్క నిబంధనలు మేము కఠినతరం చేస్తున్నాము. కాబట్టి ప్రజలందరూ కూడా సహకరిస్తారని ఈ వారం రోజుల పాటు మా యొక్క సిబ్బంది అందరికీ కూడా సహకరించి మనం ముందుకు వెళ్తామని కోరుకుంటూ ఈ యొక్క ఆదేశాలన్నింటినీ కూడా మా యొక్క అధికారులు కూడా తూచా తప్పకుండా పాటిస్తారని తెలియజేస్తాం. అందరిలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నందున కంటైన్మెంట్ జోన్స్లో నిబంధనలను కఠినతరం చేయడం జరిగింది. దానిలో భాగంగా రేపటి నుండి అంటే ఆగస్టు 3వ తేదీ నుండి 9వ తేదీ వరకు కంటైన్మెంట్ జోన్స్లో నిబంధనలు కఠినతరం చేయడం జరిగింది. కావున ప్రజలందరూ నిత్యావసర వస్తువులు కొనుగోలు సమయంలో వారి యొక్క ద్విచక్ర వాహనాల మీద ఓన్లీ 1 పర్సన్ రావాలి. షాపుల వద్ద భౌతిక దూరం పాటిస్తూ అందరూ మాస్కులు ధరించి ఉండాలి. నిబంధనలు తప్పకుండా పాటించాలి. వృద్ధులను కానీ చిన్నపిల్లలను కానీ వారు వెంట పెట్టుకొని తీసుకొని రాకూడదు. ప్రభుత్వ ఉద్యోగస్తులు, మున్సిపాలిటీలో పనిచేసే వాళ్ళు, వాలంటీర్సు, సెక్రటరీసు వారి అందరూ ఐడెంటిటీ కార్డ్స్ కంపల్సరీగా ధరించాలి. విజయవాడ నుంచి ఎటువంటి ట్రాన్స్పోర్టేషన్ ఉండదు. ఓన్లీ మెడికల్ ఎమర్జెన్సీ మాత్రమే అనుమతించబడుతుంది. అంతేకాకుండా ఈ మ్యారేజెస్కి ఫంక్షన్స్కి వచ్చేవాళ్ళు నిబంధనలు అనుసరించి 50 మంది లోపల మాత్రమే అటెండ్ కావాలి. వారి యొక్క ఫంక్షన్స్ను జరుపుకోవాలి. ఎవరైనా ఈ యొక్క నిబంధనలు అతిక్రమిస్తే వారి యొక్క వాహనాలు సీజ్ చేయడం జరుగుతుంది. చట్ట ప్రకారంగా వారి మీద కఠినమైన చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది. కాబట్టి దయచేసి ప్రజలందరూ ఈ రిలాక్సేషన్ తర్వాత ఇళ్లలోనే ఉండి ఎవరు బయటికి రావద్దు. వారి యొక్క ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి, సమాజాన్ని కాపాడుకోండి. ఈ యొక్క కరోనా చైన్ను కట్ చేయవలసిందిగా మరీ విజ్ఞప్తి చేస్తున్నాము. కాబట్టి అందరూ ఈ యొక్క కంటైన్మెంట్ జోన్స్లో నిబంధనలు కఠినతరం చేసిన దానికి ప్రజలందరూ పోలీసు వారికి సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను.